अभिमान चूपर की शिस्स वीक पादाभिवंदन पोराट ना कोसम का तम अर्थमंदर की आड़बिडल अर्थमईराट राष्ट्राने का इपड़े तमकोचा चयि चयि कलवदा राष्ट्राने अभिवृद्धि तमको चूपना ना बलम ना जनम मीरे ना सैन्य सैको जगन की पोलीस डबूल दाकंटे मिन्ना प्रजा बलम आ बलमे ना सोंतां इंदुकिंत रियाक्षन वच्चिंदनि ओक्कसारि आलोचिंचुकुंटे तम्मुळ्ळु नालुगुन्नर संवत्सराल्लो ए ओक्करैना आनंदंगा उन्नारा अनि अडुगुतुन्ना चेप्पंडि आनंदंगा उन्नारा मीरु आनंदंगा लेवंटे चेयलु पैकेत्तंडि अंदर चत पैके रुत पैके अंजे बाध चूस अंदे नाधुड़े बाधुड़ तो प्रारंभ ये राष्ट्रीय इंत बाधुड़ा तमु पेट्रोल धर डीजल धर मन दुना का नित्यावसर धरवल मन दुना का आरटीसी रेट लेदा तम करे चार्जल लेदा अन्न सारू करे चार्जल सारूगाई मद्यम धरल लेदा इपड़े मा तम्मुडु बाटल तीसुकोच्चाडु चूपियडानिकि अन्नय्य मम्मल मर्चिपोवद्दु मा कष्टालु कूडा माट्लाडमनि ओक तम्मुडु नासिरकं ब्रांडी सीसा तीसुकोच्चाडु एंटि अराजक पालन ओक तम्मुडु पेट्टुकुन्नाडु अराजक पालन पोवालि ओक चान्स अनि मोसपोयामु అది యదార్థమని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇచ్చేది 10 రూపాయలు దోచేది ఎంత తమ్ముళ్ళు 100 రూపాయలు అవునా కాదా అవునంటే గట్టిగా మా తమ్ముడు ఎలక్ట్రిసిటీ బిల్ తీసుకొచ్చాడు చెప్తారవి కూడా 100 రూపాయలు అవునా కాదా పోరాటానికి సిద్ధమా పోరాటానికి సిద్ధమైతే పిడికిలు బిగించి చెప్పండి పోరాటానికి సిద్ధమని బాదుడే బాదుడు తర్వాత నేను ఇదేం కర్మ ప్రారంభించాను ఏం తమ్ముళ్ళు చూసారా ఇదేం కర్మ ఎవరైనా మాట్లాడే స్వేచ్ఛ మీకుందాని మిమ్మల్ని అడుగుతున్నా మీ ఊర్లో ఇసుక మీకు దొరకతా ఉందని అడుగుతున్నా మీరు మాట్లాడితే మీ ఎమ్మెల్యే మీ మీద కేసులు పెట్టి మిమ్మల్ని జైల్లో పెట్టి ఆయన అమ్ముకుంటాడు అవునా కాదా ఏంటి అరాచకం అందుకే ఇదేం కర్మ అన్నాను నిన్నే చూశారు యువగళం ప్రజాగళంగా మారింది ప్రజా ఉద్యమంగా మారింది కడాన వాలంటీర్లు పోలీసులు తప్పుడు కేసులు పెట్టి మన మీదనే దౌర్జన్యం చేసి మన మీదే కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు తమ్ముళ్ళు బాధ ఆవేదన అయినా కూడా పట్టు వదలం తప్పకుండా విజయాన్ని సాధిస్తామని మరొక్కసారి తెలియజేస్తున్నా సైకో ముఖ్యమంత్రిని కోరుతున్నా ఈ గుద్దులో మీటింగ్ చూడను ఇప్పుడు
ధైర్యం ఉంటే ఇక్కడికి రా. నువ్వేం చేశావో ఈ యొక్క గుంతకల్ గుద్దులో ఏం చేశావో చెప్పే ధైర్యం ఉందా అని సవాలు విసురుతున్నా తమిళలో. అందుకనే ఈరోజు నేను ఒకటి వచ్చాను, మీ కష్టాలు వినడానికి వచ్చాను, మీకు సంఘీభావాన్ని తెలియజేయడానికి వచ్చాను. అంతేకాదు భవిష్యత్ బాబు గ్యారంటీ, భవిష్యత్తుకు గ్యారంటీ. అందుకనే నేను ఈరోజు ఇక్కడికి వచ్చింది బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ. నేను ఒక అగ్రిమెంట్ ఇస్తున్నా మీకు, 40 ఏళ్లుగా నన్ను ఆశీర్వదించారు, అండగా ఉన్నారు. నేను కూడా నా నిజాయితీ నిరూపించుకున్నా. ఈరోజు నేను బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కింద సూపర్ సిక్స్ పాలసీలు ఇచ్చా. మీకు చాలా మందికి అనుమానం ఉంది, సార్ మీరు చెప్తున్నారు బాగానే ఉంది, ఈ సైకో 10 లక్షల కోట్లు అప్పు చేశాడు, అన్ని ధరలు పెంచేశాడు, ఇండస్ట్రీస్ తరిమేశాడు, ఎట్లా చేస్తారు సార్ అని మీకు అందరికి అనుమానం ఉంది, అవునా కాదా అని అడుగుతున్నా. తమిళ్ళు అదే నా స్పెషాలిటీ, అదే నాకు మీ యొక్క ఆశీస్సులు. 95లో ముఖ్యమంత్రి అయ్యా, జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఆ రోజు, 3 నెలలు జీతాలు ఇవ్వాల, కానీ ఒక విజన్ ఇచ్చా, విజన్ 20-20 అని ఇచ్చి రాత్రింబగుళ్ళు పనిచేశా. నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలిక, అంచెలంచెలుగా ఇటుక ఇటుక పేర్చుకుంటూ ఈరోజు హైదరాబాద్ నగరం మహానగరం అయిందంటే అది తెలుగుదేశం పార్టీ తెలివితేటలు. మీరు అవుననిపిస్తే అవునంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి అవును అని. ఈరోజు ఐటీని నేను ముందే ఊహించా, 25 ఏళ్లకు మనకు ఊహించా. నేను ఇక్కడ సెల్ ఫోన్లు చూస్తున్న మనిషికి ఒక సెల్ ఫోన్ ఉంది, ఉన్నాయా అందరికీ? 2 నిమిషాలు టైం ఇస్తున్న, అన్ని సెల్ ఫోన్లు లైట్ ఆన్ చేయండి, సంఘీభావంగా లైట్లు ఆన్ చేయాలి అన్ని సెల్ ఫోన్లు. అందరూ మిద్దెల పైన భూమి ఆకాశం కావాలి, నక్షత్రాలు వెలిగిపోవాలి. ఇంకా అన్ని ఫోన్లు ఆన్ అయ్యాయా? ఎస్. ఇప్పుడు చూస్తున్నారు, నేను ఎక్కడికి పోయినా మీరు ఒక పని చేయాలి, నాకు సంఘీభావాన్ని తెలియజేయడానికి పోరాటానికి సిద్ధంగా ఉంటే రాత్రిలో ఇదే సెల్ ఆన్ చేసి టార్చ్ లైట్ ఆన్ చేసి చూపిస్తే నాకు సంఘీభావాన్ని తెలియజేసినట్టు అవుతుంది. ఇప్పుడు నేను చెప్తున్న ఒక విషయం, మీరు ఇప్పటి వరకు టెక్నాలజీని మీరు మాట్లాడేదానికి ఉపయోగించుకుంటున్నారు, ఎప్పటికప్పుడు మీరు మీ బంధువులతో ఇక్కడ చూస్తే నా మీటింగ్ కూడా మీరు రికార్డ్ చేసి లైవ్ లో మీ భార్యకు చూపించుకుంటున్నారు, లైవ్ బ్రాడ్కాస్టింగ్ పెట్టేస్తున్నారు, అవునా కాదా? మీరు రేపు ఈ టెక్నాలజీ ద్వారా మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత నాది. సంపద సృష్టించే బాధ్యత నాది, సంపద మళ్ళా పంచే బాధ్యత నాది. అదే ప్రతి ఒక్కరి భవిష్యత్తుకు గ్యారంటీ, బాబు షూరిటీ, అదే సెక్యూరిటీ.